హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సింపుల్గా 10 మినిట్స్లో లంచ్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కర్రీస్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ మెత్తలు ఇగర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా మెత్తల్ని వాటర్తో 3 టైమ్స్ శుభ్రం చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఉన్న ఇసుక అంతా పోతుంది. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. ఆనియన్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్ ఫ్రై అవుతుంది. కరివేపాకు వేసుకుందాము. టమాటాలు వేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయ్యింది. టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతా ఫ్రై అయిపోయింది. కడిగి పెట్టేసుకుని మెత్తలు వేసుకుందాము. అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతా ఫ్రై అయిపోయింది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అంతా ఫ్రై చేసుకుందాము. అంతా ఫ్రై అయిపోయింది. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుందాము. 1 స్పూన్ జీరా పౌడర్ని వేసుకుని అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాము. వాటర్ని వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మెత్తలకి మసాలా అంతా పడుతుంది. ఎంతో టేస్ట్ అయిన మెత్తల కర్రీ రెడీ అయింది. నెక్స్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. ఎగ్ కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి.
2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత 3 ఎగ్స్ని ఈ విధంగా కొట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలపకుండా ఇదే విధంగా ఉంచితే బాగుంటుంది. టూ మినిట్స్ తర్వాత 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంతా మిక్స్ అయిపోయింది. ఎగ్ కారం రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకున్నాము ఎగ్ కారం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎండ్రాయలు ఫ్రైన్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కడిగి పెట్టేసుకున్న ఎండ్రాయలను వేసుకుందాము. ఈ ఎండ్రాయల్ని ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిపోయింది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుని అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆమ్లెట్ని చేసుకుందామండి. రైస్లోకి చాలా బాగుంటుంది. సాల్ట్ కారం వేసుకోవాలి. 2 ఎగ్స్ని కొట్టుకుందాము. అంతా బాగా మిక్స్ చేసుకుంటే పసుపు కారం అన్నీ కలిసిపోతాయి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. ఆమ్లెట్ కింద వేసుకుందాము. ఆమ్లెట్ రెడీ అయింది. ఒకసారి తిరగ వేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నామో. లంచ్కి టైం కూడా పట్టదండి. ఓన్లీ 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.